శ్రీ గురుభ్యో నమః. వేగాడి ఉష్ణల ద్వారా మీనరాశి వారికి మరియు ద్వాదశ రాశుల వారికి ఇచ్చేటువంటి ఫలితాల్లో ప్రత్యేకంగా మీనరాశి వారిలో జాతక చక్రంలో ఉండేటువంటి గ్రహస్థితుల్లో ఉండేటువంటి మీ జాతక చక్రాన్ని పరిశీలనలోకి తీసుకోకుండా సహజంగా ఉండేటువంటి గోచారం వల్ల కలిగేటువంటి ప్రభావ ఫలితాలను హెచ్చవేసుకొని మీ రాశిపరమైనటువంటి వివరాల్లో మీనరాశి లేదా మీనం నందు రవి కలిగినటువంటి వాళ్ళు కానివ్వండి, లగ్నము మీనంగా కలిగినటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క రవికి సంబంధించి ఈ యొక్క ధనురాశిగా తీసుకొని ఈ వివరాలు మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ జాతక చక్రంలో ఉండేటువంటి గ్రహ సంచారంలో శుభత్వం కలిగినటువంటి గురుడు గనక ఉంటే భాగ్యస్థానంలో గురు సంచారము, మీరు ఈ సంవత్సరం అంతా కూడా చక్కటి విశేషమైనటువంటి పుణ్యఫలితాన్ని పొందగలిగే అవకాశం ఉంది. అందులో గురు బుధులలో యుతి వల్ల కొంత బుధుడు బలపడి ఉండేటువంటి కాలాలని పక్కన పెట్టి ఇప్పుడు వక్రంలోంచి బయటకు వచ్చిన తరువాత కాస్త బలహీనంగానే మారుతాడు గనక అక్కడ మనకు యోగించేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా భాగ్యస్థానం వలన సంపాదనాపరమైనటువంటి విషయాల్లో పూర్వపుణ్యఫలం వల్ల పిత్రార్జితమైనటువంటి పుణ్యఫలము, తండ్రి తాతలకు సంబంధించినటువంటి పుణ్యాన్ని కూడా మనం పొందాలి అని అంటే భాగ్యంలో శుభగ్రహాలు ఉండాలి. ఒకవేళ మీ జాతక చక్రంలో శుభగ్రహాలు ఉండి ఉంటే అంటే లగ్న పంచమనామాధిపతులు ఉండి ఉంటే ఆ రాశులపై నుండి గురువు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు మీరు జీవితంలో సంపాదించిన దానికంటే ఎక్కువగా సంపాదిస్తారు. దీనికి గల కారణం ఏమిటి అని అంటే గనక మీనంలో రవి కంబస్ట్ అయినటువంటి పాపిగా ఉండేటువంటి శని మరియు బుధులకు సంబంధించినటువంటి వారు ఆ యొక్క బలాన్ని కోల్పోయి శుభత్వానికి అంగీకరించే పరిస్థితుల్లో ఉంటారు. ఇది ఈ జాతకానికి ఉండేటువంటి విశేషణం. దాంతోపాటు మనకు పంచమ స్థానంలో ఉండేటువంటి రాహు యొక్క వక్రమైనటువంటి కొన్ని ఆలోచనలు కూడా మనని దెబ్బతీసేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. శుక్రుడు అష్టమ స్థానంలో ఉండి కాస్త మనకు రావలసినటువంటి సక్సెస్ సంబంధించినటువంటి రేటును కాస్త తగ్గించే అవకాశం కనపడుతూ ఉంది. శుక్రగ్రహానికి రాహుగ్రహానికి సంబంధించి మాత్రం కొంత ఉపసంహారాలు చేసుకోవడం చాలా మంచిది. కాలభైరవ అష్టమి మరియు విష్ణు సహస్రనామ పారాయణానికి విశేషంగా చాతుర్మాసంలో జరుగుతుండేటువంటి దీక్షలు పూర్తిగా వించుకొని ఆ తరువాత ఉండేటువంటి ఉత్తరాయణ పుణ్యకాలంలో అడుగుపెట్టేటువంటి వైకుంఠ నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందేటువంటి సదావకాశం ఈ మాసంలో మనకు కలుగుతుంది. గనక విశేషమైనటువంటి ధనుర్మాసం కూడా 16వ తేదీ నుండి రావడం వలన శుభత్వాలకు చక్కటి ప్రాధాన్యత ఉంది. నూతనమైనటువంటి కార్యాచరణ చేపట్టేటువంటి వారికి అవకాశాలు వారి ముందుకు వస్తూ ఉంటాయి. కానీ చేయడానికి జంకడం వల్ల నుండి లేదా మరొక రకమైనటువంటి మన జాతక చక్రంలో ఏదైనా బలహీనతలు కలిగి ఉన్నట్లయితే వాటి వల్ల కానివ్వండి, పంచమంలో ఉండేటువంటి రాహు వలన వక్రబుద్ధిని ఆలోచించి, వక్రబుద్ధి అంటే చెడిపోతారని కాదు కాస్త డీవియేట్గా ఆలోచించేటువంటి ఆలోచనలు, మంచి జరుగుతుందో లేదో, ఇది నేను చేయడం వల్ల నష్టపోతానేమో అనే భయం, ఇన్నాళ్ళు అడిగినటువంటి వాళ్ళు ఇప్పటిదాకా ఇవ్వకుండా ఇప్పుడే ఎందుకు ఇస్తానంటున్నారు అనేటువంటి భయం కూడా కలగవచ్చు. అలా ఉండేటువంటిది. అలాగే అష్టమంలో ఉండేటువంటి ఈ యొక్క శుక్రుడి వలన కొంత మనకు రావాల్సినటువంటి సక్సెస్కు కొంత లోటు కలిగించే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఈ యొక్క శుక్రుడికి రాహుకు సంబంధించినటువంటి జపదాన హోమాలను నిర్వహించుకోండి. తద్వారా చక్కటి శుభ ఫలితాన్ని పొందుతారు. జాతక చక్రంలో ఉండేటువంటి ప్రతి వారికి చెప్పేది, ప్రతి ద్వాదశ రాశుల వారికి కూడా విన్నవించేది ఏమిటి అంటే కేవలం రాశి సంచారాల వల్ల మాత్రమే తీసుకోకుండా మీ జాతక చక్రంలో ఉండేటువంటి చక్కటి శుభయోగాలు ఏవైతే ఉంటాయో వాటిని మరియు తత్కాలమైనటువంటి దశ అలాగే గ్రహస్థితిని అనుసరించినటువంటి వివరంలో లగ్న పంచమనామాధిపతులు తృతీయ సప్తమ లాభాధిపతులైనటువంటి వాళ్ళ వల్ల కలిగేటువంటి సంచారాల వలన శుభ పాపత్వాలు అనేటువంటి మనకు ఆపాదించబడతాయని తెలియజేస్తూ స్క్రీన్ పైన కనబడేటువంటి నంబర్లను మీరు సంప్రదించడం ద్వారా మాతో నేరుగా హైదరాబాద్ సంబంధించినటువంటి వారిలో అపాయింట్మెంట్ పొంది మాట్లాడే అవకాశం కలుగుతుంది. దూర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు మా అసిస్టెంట్ల ద్వారా ఈ యొక్క
మీ యొక్క పుట్టినటువంటి తేదీ వివరాలన్నీ కూడా తెలియజేసి మీ యొక్క సమస్యకు తగినటువంటి పరిష్కారాల దిశగా అవసరమైనటువంటి రుసుమును చెల్లించి మాతో నేరుగా మాట్లాడి విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందడానికి మా చేతనైనటువంటి సహాయం చేయడానికి మేము సంసిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ విగా డివోషనల్ ద్వారా అందించేటువంటి ద్వాదశ రాసుల్ని మీ యొక్క స్నేహితులందరికీ కూడా పంచి శుభత్వాన్ని పొంది ఆ సర్వేశ్వరుడు అనుగ్రహం పొందాలని కోరుకుంటూ స్వస్తిహి.